అన్నపూర్ణమ్మ ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం. ఈ హిరణ్యవర్ణంలో చాలా ముఖ్యమైనది పాజిటివ్ సంకల్పం. మీ పిల్లల మీద ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళకి ఆత్మతలములో బంగారపు ద్వారాలు తెరిచి ఉంటాయి. అన్నపూర్ణ తత్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ఉండాలి కూడా. అది లేకపోతే వాడు మనిషే కాదు. సాధకుడు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, ఎప్పుడైనా సరే మన జీవితం మన చేతుల్లోంచి వెళ్ళిపోయినప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. ఇంకా పరమ భయంకరమైన దుఃఖం వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏంటో మీరే చెప్పండి. ఏమి లేదు, సరెండర్ అయిపోవటం కాలానికి. అందుకే శివుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. అడిగింది శివుడిని, స్వామి ఎందుకు నాకు ఈ మోహము, ఎందుకు నేను, నాకెందుకు ఈ విచలత్వం వచ్చింది, ఎందుకు దుఃఖం వచ్చింది. ధాన్యలక్ష్మి ఆవాహనం చేయాలంటే ముందు పక్షి ఆకలి, మనిషి ఆకలి, జంతు ఆకలి మొత్తం గమనించండి. అన్నపూర్ణ యొక్క శక్తి మనలో చేరాలి. మూడే కేంద్రాలు నేను మీకు చెప్తున్నాను. ఎందుకు ఇది పెట్టారంటే, బాలత్రిపుర సుందరి పుణ్యమాని ఈ భూమి మీద అత్యంత హీనంగా జంతువులు తర్వాత హింస అనుభవిస్తుంది. ఎవరు అంటే పిల్లలే. కానీ మానవుడికి సమస్త మండలంతటికి అయ్యో అనగల గొప్ప హృదయం ఉంటుంది. అది ఒక్కటే మానవుడు గిఫ్ట్ కాదు. బ్రహ్మచారిణి అంటే సాధన మార్గంలో సుసంపన్నం అవ్వడము, ఎన్లైటైన్మెంట్ అవ్వడము. అంటే ఈ కథ పక్కన పెడితే స్త్రీ ఎంత అల్పంగా చూడబడేది అన్న పాయింట్ మీకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మదేవుడు హార్డ్వేర్ తయారు చేస్తాడు, సరస్వతి మాత సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. ఇది ఈ యోగానికి అర్థం కావాలంటే, ఎవరైతే విద్యను అమ్మడం ప్రారంభిస్తారో వాళ్ళకు ఉన్న విద్యాలక్ష్మి మాయమైపోతుంది. నీ యొక్క చైతన్యానికి పని చెప్పు, అదే చెప్తుంది ఎప్పుడు ఏం చేయాలో. ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి స్త్రీ జీవితంలో ఎదుర్కొనే ప్రథమమైన సమస్య. మీ మాట హృదయానికి చేరాలంటే, అవతల వాళ్ళ హృదయాలకు చేరాలంటే శుద్ధి చేసుకోవాలి.